నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని మాజీ ఐఏఎస్ అధికారి. ఆయన ఆయన రిటైర్డ్ అయిన తర్వాత కూడా మరి కుల ప్రాతిపదికన చంద్రబాబు గారు మంచి పదవి ఇచ్చాడు. ఆయన అప్పటి నుంచి అదే పదవిలో ఉన్నాడు. అయితే మరి సంవత్సరం ముందే జరగాల్సిన ఎన్నికలు మరి ఆయనకి చేత కాలేదో లేకపోతే ఆయనకి చావలేదో లేకపోతే ఆ సీఎంకి చావలేదో ఆ సంవత్సరం అంతకుముందు సంవత్సరం స్థానిక ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు జరిపించలేకపోయారు. అదొక అసమర్థత కనపడిపోతుంది. సరే హైకోర్టు చెప్పింది పాలన కొంచెం కుంటుపడింది కాబట్టి మీరు పంచాయతీను ఇది కార్పొరేషన్ ఎలక్షన్లు పెట్టుకోమంది అఖిలపక్షం వేశాడు. ఎవరు ఏ నిమ్మగడ్డ రమేష్ ఉన్నాడో అఖిలపక్షం వేసి అఖిలపక్షంతో చర్చించిన తర్వాతే ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ అవన్నీ ఇచ్చాడు. అప్పుడు కూడా కరోనా ఉంది. మరి ఆయనకి కళ్ళు పోయినాయా, మరి కరోనా ఉంది, కళ్ళులో పనిచేయలేదో చెవులు పనిచేయలేదో తెలియదు. నోటిఫికేషన్ వచ్చింది, అంతా అధికారులు అంతా సిద్ధపడ్డారు, బ్యాలెట్ పేపర్ ప్రింట్ అయినాయి, బ్యాలెట్ బాక్సులు రెడీ చేసుకున్నారు, అధికారులంతా సన్నద్ధంగా ఉన్నారు. ఆ టైంలో ఆయన చంద్రబాబు గారి మాట ఇని కుల ప్రాతిపదికన ఇని ఎక్కడైతే ఏకగ్రీవాలు అవుతున్నాయో అవన్నీ చూసి ఇంకా ఇలాగే జరిగితే అసలు తెలుగుదేశం కరుమరుగా అయిపోద్ది అనే విధంగా పోస్ట్పోన్ చేశాడు. సరే కరోనా గురించి పోస్ట్పోన్ చేశాను అన్నాడు రమేష్ కుమార్. చంద్రబాబుకి మామూలుగా కాదు, అసలు ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు కూడా సీఎం అనుకుని ఆయన ఊహించుకుంటా ఉంటాడు. మన పోయిన ఎలక్షన్లో పాపం ఆయన ఎలక్షన్ కమిషన్ ద్వివేదిని తిట్టాడు. అదే ఇప్పుడు జగన్ గారు నువ్వు ఎందుకు జీవో పాస్ చేసావంటే మళ్ళీ ఈయన ఎందుకు అట్లా మాట్లాడుతూ ఉంటాడు, రెండు నాలుగులాగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబుకి ఇంకా ఆయనే సీఎం అనుకుంటున్నాడు. అసలు 5 సంవత్సరాల్లో 8 నెలలు 9 నెలలు అయింది, అయినా ఏంటో పూనకం వచ్చినట్టు ఊగుతూ ఉన్నాడు. అది చేస్తా ఇది చేసేస్తాను, అది అది తప్పు చేస్తున్నాడు, ఇది తప్పు చేస్తున్నాడు. నాకు తెలిసి 95% మ్యాక్సిమం 95% స్థానిక ఎన్నికలు కానీ పంచాయతీ ఎన్నికలు కానీ జగన్ క్లీన్ స్వీప్ చేయటం నిజం. ఇది జరిగేదే. దీన్ని ఎవరు ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు. చంద్రబాబు ఇంకా 2-3 సంవత్సరాల్లో మనసం ఎక్కడం ఖాయం. బాగానే ఉంది, అది ఊళ్ళో ఉన్న పరిస్థితులు బట్టి ఉంటుంది. నాకు అమ్మ ఒడి తగ్గరనే అనుకుంటున్నాను. ఇంతకుముందు ఎందుకు ప్రైస్ తక్కువ ఉండేది కాబట్టి అందరూ ఈజీగా వెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రైస్ హైయెస్ట్ ఎందుకు అందరూ వెళ్ళలేరు కదా. బ్రహ్మాండంగా జరుగుతాయి, బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ వైన్ షాపులు బంద్ అయినప్పుడు ఇప్పుడు ఎవరు ఓటుని వినియోగించుకోవడానికి వాళ్ళు వినియోగించుకుంటారు. అంతేగాని ఈ మందు ఇవ్వటం వల్ల వాటికి అలవాటు పడి కొంచెం కాన్సన్ట్రేషన్ అటు వెళ్ళే అవకాశం ఉంటుంది. అది లేకపోతే కనుక బాగుంటుంది. అది ఉన్న సిచ్యువేషన్ బట్టి ఉంటుంది, లొకాలిటీని బట్టి ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. మనం ఎడ్యుకేట్ చేయాలి మీ మీడియా ద్వారా అందరికీ కూడా. మనం జెన్యూటీగా వెళ్ళాలి, వ్యవహారం చేయాలి అని చెప్పి మీరు యూ హ్యావ్ టు ఎడ్యుకేట్. ఇప్పుడు మత్తులో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, మనిషి మత్తులో లేనప్పుడు ఒక రకంగా ఉంటారు. మత్తులో లేనప్పుడు అనేది వర్క్ కరెక్ట్గా జరుగుతుంది కదా. గవర్నమెంట్ ఏదో బాగుంటే దానికి ఓటే చేస్తారు. గవర్నమెంట్ బాగుంది కదా, ఇంకేంటి, మనకి ఇబ్బంది ఏమి లేదు, అంతా జాగ్రత్త బాగానే ఉంటుంది. అలాంటిది ఏమి లేదు, ఇదే ఫస్ట్ టైము. జగన్ పాలన బాగానే ఉంది కానీ కొద్దిగా ఆర్థిక పరిస్థితుల వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. రేట్లు అన్నీ పెరిగిపోయేసరికి పథకాలు బాగానే ఉండి అమ్మఒడి ఇవన్నీ ఎత్తున్నాడుగా, ఏం తగ్గినట్టు ఏమి లేదు. అందరూ ఎక్కువ తాగుతున్నారు. మార్పు ఏమి ఉండదు, మనం మారాల్సిందే కానీ వాళ్ళు మారరు. మనం తీసుకున్నంత వరకు వాళ్ళు తీసుకుంటారు, అంతే సింపుల్ లాజిక్. ఇక్కడ పరిస్థితి అట్లాగే ఉంది, ఎక్కువగా ఉంది. అధికార పార్టీ వాళ్ళు దౌర్జన్యానికి దిగుతున్నారు, వాళ్ళు ఎలా అయినా సరే గెలిపించుకోవాలని. ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటే ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి, ఇంత తొందరగా మార్చిపోతుందని అనుకోవట్లేదు. చాలా వరకు మారినట్టే లేదు, పంచాన ఏడవలో కొట్టు కదా, ఇంత స్పీడ్ తగ్గింది కదా, బాగానే. దాని గురించి నాకు పెద్దగా ఇది చేయదలుచుకోవాలి, ఎందుకంటే అదంతా ఒక రకంగా ఇది అయిపోయింది. ఇంకా ఎవరికి డబ్బు ఇస్తే అది వాళ్ళు, అదంతా నాకు పెద్ద ఇది అనిపించట్లే. దానికి వాల్యూ లేదు ఇంకా. ఎందుకు ఇప్పుడు ఆడ మీరు చూస్తున్నారు కదా, మంత్రులే అసభ్యంగా మాట్లాడుకోవటం, ఇంకా వాల్యూ ఏముంది. ఇంకా ఇదివరకు అంటే వాల్యూ ఉండేది, ఇప్పుడు అసలు వాల్యూ లేదు. అసలు మంత్రులకు కూడా వాల్యూ లేదు, అట్లా తయారైపోయింది మార్కెట్. అది చట్టం తన పని సార్ చేసిపోతుందని అట్లా వెళ్ళిపోతానే ఉంటుంది. అది దేని జరుగుతూనే ఉంటుంది, అది జరగకుండా ఆగిపోవటం అనేది ఉండదు. ఇంకా ఏ దారిలోకి వెళ్ళేది ఆ దారిలోకి వెళ్ళిపోతానే ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.